జిల్లా గోకవరంలో వైకాపా నియోజక కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో వైకాపాలో చేరిన 50 మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డితో రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యం, ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానిక స్వప్రయోజనాలక చంద్రబాబే చెప్పాలి. ఈ నెల 28న జగ్గంపేటలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. వైకాపా జగ్గంపేట కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పేసి మేము నిరూపించి తీరుతాం. రంగాలకు చెందిన ఇతరులందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తారని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళని కోరుతూ సహకరించాలని చెప్పేసి కోరుతూ, ఒక సీరియస్నెస్ అనేటువంటిది ఈ బంద్ చేయడం వలన, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 25 మంది ఎంపీలు రాజీనామా చేయడం వల్ల ఒక సీరియస్నెస్ వస్తుంది కాబట్టి వారిపై ఒత్తిడి తేవడానికి కూడా ఈ బంద్ కారణం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసి పరిష్కారం చేయడం ఒకటైతే మంగళవారం నాడు ఈ నెల 24వ తారీఖున ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకత, ఆ ఆవశ్యకతని తొక్కినటువంటి ఈ ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ మా పార్టీ అధ్యక్షుడు వారు జగన్మోహన్ రెడ్డి గారు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈ పిలుపుని ఈ నెల 28వ తారీఖున శనివారం నాడు జగ్గంపేట నియోజకవర్గంలోకి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెడతా ఉన్నారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే ఆయన యాత్ర సాగిస్తా ఉన్నారు. అందులో భాగంగా 28వ తారీఖున సాయంత్రం 4 గంటలకి జగ్గంపేట నడిపొడ్డున జగన్మోహన్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, నియోజకవర్గంలో సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని ఏ రకంగా పరిష్కరిస్తాం అనేటువంటిది మేము తెలియజేస్తాం. అందులో భాగంగానే నవరత్నాలు అనేటువంటి 9 సంక్షేమ పథకాలని, అదేవిధంగా నియోజకవర్గంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి సమస్యల్ని మేము ఐడెంటిఫై చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరిష్కార దిశగా ప్రయాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏమి తెలియదు, రాజకీయ వారమాలు కూడా సరిగ్గా తెలియదు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. మన వంతు సాయం అంటే ఆయన యొక్క అనుభవాన్ని రంగరించి ముందు హోదా అన్నాడు, తర్వాత ప్యాకేజీ అన్నాడు. ఆయనకి అలవాటే, కానీ అటువంటి పనులు చేయడం అబద్దం. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానతండ్రులు ఉంటే ఎంత చిన్న వ్యక్తి అయినా సరే పై స్థాయికి ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా సమీకరించుకొని